హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిషిత కృష్ణ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను హోమ్ గార్డెనింగ్ అని ఒక వీడియో చేశాను కదా, మిరపకాయ ఇత్తనాలు, రేగి పండ్లు ఇత్తనాలు, ఈత పండు ఇత్తనాలు వేసాం కదా మనము. సో ఫ్రెండ్స్, ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియోని మీరు తప్పకుండా చూడండి. ఓకే, మనం వేసిన విత్తనాలకి మొలకలు వచ్చాయన్నమాట. సో అవి నేను మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియోస్ పోస్ట్ చేయగానే, అప్పుడు మీరు నా వీడియోస్ చూసేయచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే, కాకరకాయ మొక్క అనమాట. అలా గోడ పైన ఎక్కేసింది అది. చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుందండి కాకరకాయ చెట్టు పెరగడం. అది మనం వేయలేదు, అది ఆటోమేటిక్గా అదే వచ్చింది అంటే, అక్కడ విత్తనం పడి ఉందేమో డైరెక్ట్గా అదే వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కనకంబరాల చెట్టు ఉందండి, పువ్వులు బాగా పూసాయి. సో అది నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మేము మొక్కలకి వాటర్ వేయడానికి వచ్చామన్నమాట. సో మొక్క అవి మనం వేసిన విత్తనాలకి లైక్ మొక్కలు వచ్చాయంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో అందుకోసం నేను ఈ వీడియో ఇప్పుడే వెంటనే షూట్ చేయాలి అనేసి నేను ఇప్పుడు వీడియో తీసానన్నమాట. ఇక్కడ ఇంకేమేం చెట్లు ఉన్నాయంటే, కలబంద చెట్టు ఉందండి, కనకంబరాల్లో రెండు రకాల చెట్లు ఉన్నాయండి, అలాగే మల్లెపూల చెట్టు ఉంది, ఇంకా కొత్తగా కాకరకాయ చెట్టు కూడా పెరగడం స్టార్ట్ అయిందన్నమాట. సో అది ఇది కరివేపాకు చెట్టు అండి. ఇప్పుడు మనం వేసిన విత్తనాల్లోకి ఎంత సైజు మొక్కలు వచ్చాయో చూపిస్తున్నాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇవి మిరపకాయ విత్తనాలు మనం ఈ ప్లేస్లో వేసాము, వాటి మొక్కలు అన్నమాట. చిన్న చిన్నగా బుజ్జు బుజ్జగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మిరపకాయ ఇత్తనాలు వేయడం వల్ల ఎంత చిన్న చిన్న మొక్కలు రావడం స్టార్ట్ అయ్యాయో, చాలా బాగున్నాయి కదా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఈత పండ్లు ఇత్తనాలు వేసాను కదా, ఆ మొక్కలు చూపించబోతున్నాను చూడండి. చూడండి, ఈ ప్లేస్లో మనం ఈత పండ్లు ఇత్తనాలు వేసాము. సో వాటి మొక్కలండి, ఇలా చిన్న చిన్నగా రెండు ఆకులు వచ్చినంత వరకే సైజు పెరిగింది. అండ్ చాలా చిన్న మొక్కలు అనమాట. అండ్ ఈత పండ్లు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే, ఈత పండ్ల చెట్లు ఎక్కువగా ఊర్లలో, పల్లెటూర్లలో, అడవులలో ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈత పండ్లని రాళ్ళతో ఇంకా కర్రలతోని కొట్టి కింద రాలిన తర్వాత ఏరుకొని తినేవాళ్ళనమాట చిన్నప్పుడు. ఇంకా ఈత పండ్లని ఇంగ్లీష్లో దీన్ని సిల్వర్ డేట్స్ పామ్ అని కూడా అంటారు, ఇండియన్ డేట్స్ కూడా అంటారు, షుగర్ డేట్ పామ్ అని కూడా అంటారంట ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే, ఈత పండ్ల వల్ల మన బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, ఇంకా కిడ్నీకి కూడా, హార్ట్కి కూడా చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఇది పొనగంటి ఆకు కూర అండి. ఆకు మేము తెంపేసిన తర్వాత మళ్ళీ అవే మిగిలిన కాడలు మేము పెట్టామన్నమాట, ఏర్లు ఉన్నాయనేసి వాటికి మళ్ళీ ఆకులు రావడం స్టార్ట్ అయ్యాయి. అది పొనగంట ఆకు అండి. అలాగే రేగి పండ్లు ఇత్తనాలు కూడా వేసాం కదా, వాటి కూడా రెండు, అవి కూడా చిన్నగా మొక్కలు వచ్చాయి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే వాటి నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.